హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో పౌచ్ని ఎలా కస్టమైజ్ చేసుకోవాలి మొబైల్ పౌచ్ని అనేది అయితే ఈరోజు వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా అయితే మనం ఒక అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి, మనకి ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ప్లేస్టోర్ నుంచి అయితే మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి, కావాల్సి డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ అయితే, అక్కడ నుంచి కావాల్సిన మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్లికేషన్ ఓపెన్ చేస్తే మీకు చూడండి ఫ్రెండ్స్, ఎలా అయితే మీకు కవర్ పేజ్లో అయితే మీకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. మీ ఫోటో కావాలనుకున్న ఏ ఫొటోస్ కావాలన్నా ఎలా అయినా మీరు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ అప్లికేషన్లో మనకి జీమెయిల్ ఐడి ద్వారా లాగిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్, లేకపోతే ఫోన్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ అయితే పౌచ్ అని చూపిస్తుంది కదా, ఈ పౌచ్పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చాలా మొబైల్ కంపెనీస్ అయితే చూపిస్తాయి ఫ్రెండ్స్. ఆశిష్, చూడండి, హెచ్డిఎంఎల్, తర్వాత ఎల్జీ, లెనోవా, మైక్రోమాక్స్, తర్వాత మోటో, నోకియా, అప్పో, వివో, రియల్మీ, సామ్సంగ్, ఇలా చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మనం ఫర్ ఎగ్జాంపుల్ రియల్మీపై అయితే ట్యాప్ చేద్దాం ఫ్రెండ్స్. ట్యాప్ చేసిన తర్వాత రియల్మీ 1, 2, 3, 4 ఇలా చాలా మొబైల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో మీకు ఏ మొబైల్ అయితే ఆ మొబైల్ని అయితే టైప్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ చాలా మొబైల్స్ అయితే ఉన్నాయి. మీకు కావాల్సి ఇంకా లేకపోతే పైన చర్చ్ అని ఉంది కదా, ఆ చర్చ్లో కూడా టైప్ చేసుకోండి ఫ్రెండ్స్. అదైతే ఇప్పుడు నేను రియల్మీ C11కి అయితే చూద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే ట్యాప్ చేశాను కదా, ట్యాప్ చేసిన తర్వాత మనకైతే ఇలా చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ అయితే సైజెస్ అయితే చూపిస్తుంది కదా ఫ్రెండ్స్, 2020 మోడల్ 4.06x7.19 cm అని చూపిస్తుంది కదా. ఇలా అయితే దాని సైజ్ అయితే మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసుకున్న తర్వాత ఇక్కడ మనకి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ యానిమేషన్స్. అయితే ఇక్కడ యానిమేషన్స్లో మనం ఏ యానిమేషన్ అయినా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మన పౌచ్లో అయితే పౌచ్ని కస్టమైజ్ చేసుకునేటప్పుడు 3D వాల్ పేపర్స్ ఉన్నాయి, చాలా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 3D వాల్ పేపర్స్లో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ 3D వాల్ పేపర్స్ మనకి 3D లాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ మొత్తం పౌచ్ అయితే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మన పౌచెస్ అయితే చాలా అయితే ఓపెన్ అయ్యాయి కదా. చూడండి ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ అన్ని 3D కనిపిస్తున్నాయి మనకైతే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఓపెన్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ పౌచ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ పౌచ్ చూడండి చాలా 3D ఉంది కదా, 3D లుక్లో అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్ మనకైతే. మొత్తం అన్ని ప్రొడక్ట్ చూసి ఇవైతే 3D ఉన్నాయి ఫ్రెండ్స్. 3D మనం చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అన్నీ 3D కనిపిస్తున్నాయి కదా. టోటల్ మీకు ఏది కాస్తా పౌచ్ని అయితే ఈ 3D ఇమేజెస్లో మీరైతే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు నచ్చితే. లేకపోతే ఇక్కడ చాలానే ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ అయితే మనకి ఇలా కొటేషన్స్, ఇలా అయితే చాలా పౌచెస్ అయితే ఇక్కడ మనకి దొరుకుతున్నాయి ఫ్రెండ్స్, అవైలబుల్గా ఉన్నాయి. మీకు నచ్చిన పౌచ్ని అయితే మీరు ఇక్కడ కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా కావాల్సి మీరు ఏదైనా ఫోటోని పెడదాం అనుకుంటే ఇక్కడ మనం కావాలనుకున్న ఫోటో కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అందాక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా అయితే మనకి ఇంకా చాలా పౌచెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా అవైలబుల్గా ఉన్నాయి, మీకు ఏ పౌచ్ కావాల్సిన పౌచ్ పెట్టుకోండి. ఇక్కడ మీరు మీ ఫోన్లో ఉన్న ఫోటోని కస్టమైజ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ కస్టమైజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీ పేరు పెట్టుకోవచ్చు, స్టిక్కర్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ స్టిక్కర్స్ ఉన్నాయి కదా, ఈ స్టిక్కర్స్పై ట్యాప్ చేస్తే ఇక్కడ చాలా స్టిక్కర్స్ వస్తాయి ఫ్రెండ్స్. మీకు నచ్చిన స్టిక్కర్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లవర్ ఉంది కదా, ఈ ఫ్లవర్ని క్లిక్ చేస్తే మనకి చాలా ఫ్లవర్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఈ ఫ్లవర్స్లో ఏ ఫ్లవర్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ రోజ్ ఫ్లవర్ తీసుకుందాం. రోజ్ ఫ్లవర్ వచ్చింది కదా ఫ్రెండ్స్, ఇలా అయితే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మన పౌచ్ని అయితే ఇలా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ఉంటున్నారనుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ కలర్పై అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ కలర్పై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, పౌచ్ మొత్తం కలర్ అయితే చేంజ్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ పెడదాం అనుకోండి, గ్రీన్ కలర్ వచ్చింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ వైట్ పెట్టండి, ఇలా వైట్ వచ్చింది కదా. మన ఇష్టం వచ్చిన కలర్స్లో అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా మనకి కావాలనుకుంటే ఇక్కడ ఫొటోస్ని కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ లోడింగ్ అవుతుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇంకా కస్టమైజ్ చేసుకోవాలంటే ఈ వాల్పేపర్లో కూడా డిప్లోడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టోన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ స్టోన్స్పై క్లిక్ చేసాం అనుకోండి ఫ్రెండ్స్. చూస్తారు కదా బ్యాక్గ్రౌండ్ మొత్తం స్టోన్స్ వచ్చి ఇక్కడ నుంచి మనం ఇలా ఫ్లవర్ పెట్టుకున్నాం కదా. ఇక్కడ ఏదైనా రాయాలనుకోండి ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాసేదానికి కూడా కలర్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం థీమ్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అదే మెక్టిక్ అండ్ డైట్ చేద్దాం. ఇలా టైప్ చేసిన తర్వాత ఇక్కడ కలర్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, మనకు నచ్చిన కలర్ అయితే పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత ఇక్కడ టిక్ మార్క్ చూపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేస్తే మనకి టిక్ మార్క్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా అయితే మనం పెట్టుకోవచ్చు. ఇంకా కావాలనుకుంటే మన గ్యాలరీలో ఉన్న ఫోటోనైనా మనం అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ హ్యాండ్స్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ చాలానే ఉన్నాయి కదా. అందులో మనం ఏదో ఒక ఫోటోని తీసుకుందాం, కొన్ని పాప ఉంది కదా, ఈ పాప ఫోటోని మనం చేసుకుందాం అనుకుంటుంది ఫ్రెండ్స్. ఇలా చూపిస్తుంది కదా, డౌన్ డీప్ చేద్దాం. ఇంకా ఇలా అయితే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మన నీట్గా అయితే వచ్చింది కదా ఫ్రెండ్స్ పౌచ్ అయితే. పౌచ్ పక్కన పేరు పెట్టుకోవచ్చు, ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు, స్టిక్కర్ అది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనం కొటేషన్స్ ఏమైనా రాసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పౌచ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ పౌచ్ని బ్యాక్గ్రౌండ్ మార్చాలనుకుంటే బ్యాక్గ్రౌండ్లో ఏమైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాటర్ ఉంది కదా, ఈ వాటర్ని చూద్దాం.
చూడండి వాటితో వచ్చింది కదా పౌచ్ అయితే. ఇలా అయితే చేంజ్ అవుతాయి ఫ్రెండ్స్ మనకి ఏది కావస్తే అలా అయితే సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ టు కార్డ్ ఉంది కదా దానిపై అయితే ట్యాప్ చేసి ఎస్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎస్ పై ట్యాప్ చేసినట్టే మీకు అయితే ఈ కస్టమైజేషన్ చేసాం కదా ఇప్పుడు వరకు అయితే కస్టమైజేషన్ చేసుకున్నది అయితే సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మనకైతే సేవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ ప్రీవియస్గా బుక్ చేసిన అయితే చూపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఇవి అయితే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకు చూపిస్తుంది కదా ఫ్రెండ్స్ మనం పౌచ్ని కస్టమైజ్ చేసిన పౌచ్ అయితే ఇక్కడ చూపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఈ పౌచ్కి 290 అయితే పడుతుంది ఫ్రెండ్స్. మనం 290 అయితే ఉంచాలి అంటే 300 రూపీస్ అయితే మనకి యావరేజ్గా అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి అడ్రస్ ఇచ్చేసిన తర్వాత అడ్రస్ మొత్తం మీరు పెట్టుకోండి ఫ్రెండ్స్. యాడ్ చేసుకున్న తర్వాత పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే మనకి 399 పడుతుంది అంట. పే ఆన్ డెలివరీ అయితే మనకి 100 రూపీస్ అయితే వౌచర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వౌచర్ ద్వారా మనకి క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ 100 రూపీస్ అయితే. మనం ఒకసారి బ్యాక్ జస్ట్ వన్ టైం బ్యాక్ క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనకి టోటల్ ఛార్జెస్ అయితే చూపిస్తుంది. మనం మొబైల్ అయితే అదే పౌచ్ మొబైల్ పౌచ్ అయితే 290 అయితే కొన్నాం ఫ్రెండ్స్. అందులో నుంచి 100 రూపీస్ తీసేస్తే మనకి డిస్కౌంట్ వౌచర్ అయితే 100 రూపీస్ వస్తుంది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం బుక్ చేసుకున్న వాళ్ళకి. తర్వాత 100 రూపీస్ డెలివరీ ఛార్జ్ ఫ్రెండ్స్, 100 రూపీస్ జిఎస్టీ, 100 కలడంతో మనకి మళ్ళీ సేమ్ ప్రైజ్ అయ్యింది ఫ్రెండ్స్. అంటే 300 రూపీస్కి మనకు ఒక పౌచ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం మన ఫోటో ఏమైనా పెట్టుకోవచ్చు, ఏ ఫోటో ఏమైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం మీకు ఏదైనా కస్టమైజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పౌచ్ కలర్స్ని మొత్తం అయితే చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మొత్తం అయితే చేంజ్ చేసుకోవడం మనకి 300 రూపీస్ అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ సింబల్ యాక్టివేట్ చేసుకుని పక్కగా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. Please subscribe my channel.